అమ్మ ఒడి లేదు నాన్న బుడ్డి వాస్తవం, అమ్మ ఒడి పోటకం. ఎన్ని కోతలు తమ్ముడు? 300 యూనిట్ ఉంటే అమ్మ ఒడి కట్టు, అవునా కాదా? ఇద్దరు పిల్లలుంటే అమ్మ ఒడి కట్టు. అంటే తెలుగుదేశం పార్టీలో పేదవాళ్ళ కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా అందరినీ చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే ఒక కుటుంబంలో ఒకరిని చదివించి ఇంకొకరిని పేదవాడిగా పెడతావా నువ్వు? అంబేద్కర్ విద్యా విధానాన్ని పేరు మార్చుకొని అంబేద్కర్ అంటే గొప్పవాడు అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి, ఆయన పేరు తీసి నీ పేరు పెట్టుకుంటావా నువ్వు? బుద్ధుందా మీకు? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా మీకు? అంబేద్కర్ గారి పేరు తీయాలంటే ధైర్యం కావాలి కదండి. ధైర్యం కూడా ఉందంటే ఎలాంటి వ్యక్తో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీకు నువ్వు నీకుందా ధైర్యం? చేయలేరు మీరు, ఎవరు చేయరు. భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఏ ప్రభుత్వం కూడా అంబేద్కర్ లాంటి నాయకుడికి అపచారం చేయడానికి సాహసించాల. అది జగన్మోహన్ రెడ్డి తప్ప. ఎవరిని అడిగితే వాళ్ళ మీద దాడి. మొన్న చూశారు రాజేష్ అనే ఒక వ్యక్తి, అతన్ని తీసుకుపోయి సోషల్ మీడియాలో మాట్లాడాడు. ఆయన చేసిన తప్పు సోషల్ మీడియాలో మాట్లాడాడు. తప్పు ఏంటండి? తీసుకుపోయి శ్రీకాకుళంలో ఆయన మీద కేసులు పెట్టి కడాన ఆయన కూడా చంపేయమన్నారు. అంటే చంపడం అంటే ఎంత సులభం అయిపోయిందంటే రాష్ట్రంలో కడాన కోడికి ఉండే గౌరవం మనిషికి లేదు ఇప్పుడు. ఏంటిది? నాకైతే ఇవి తలుచుకుంటే చాలా బాధేస్తా ఉంది. దీనికోసమే నేళ్లు మనందరం కష్టపడ్డావా? మేమందరం కష్టపడ్డావా? నిన్న మొన్న మీరు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కడు నోరు తెరిస్తే నన్ను తిట్టకుండా వాళ్ళ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండదు. చూశారు కదా? అంటే మీరు తింటే నేను భయపడిపోవాలి, నేను భయపడి ఇంట్లో నుంచి బయట రాకూడదు. ఎంత ఎంత దుర్మార్గం అండి. ఒక ఆయన చూశారు మీరు ఎట్టుంటాడంటే, ముఖ్యమంత్రి మా ఇంటి మధ్యకి ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు అప్పుడు, ఇప్పుడు మంత్రి అయ్యాడు. ఆయన వచ్చాడు, మరి ఎందుకు వచ్చావా మా ఇంటికని అడిగారు మా వాళ్ళు. వస్తే ఎస్పీ చెప్తాడు స్టేట్మెంట్, ఎందుకు వచ్చాడంటే ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అపోజిషన్ లీడర్తో మాట్లాడడానికి వచ్చాడు, సంప్రదింపులు చేయడానికి. ఆయన కర్రలన్నీ వేసుకొచ్చాడు, అవి కర్రలు కాదంట. అంటే ఇంకొక ఆయన డీజీపీ, అమరావతికి పోయాను నేను మొదట్లో. అమరావతికి పోతే నా మీద చెప్పులతో రాళ్లతో దాడి చేశారు. ప్రెస్ వాళ్ళు అడిగారు ఏమైనా ఇవాళ చేశారు, మాజీ ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్ తప్పు కదా అంటే, కాదు నిరసన తెలియజేయడానికి దాడి చేశారని సమర్థించాడు. అంటే నిరసన తెలియజేయడానికి నా మీద చెప్పులు వేస్తారా? అంటే తప్పు లేదు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీ అరాచకానికి పరాకాష్ట. ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడే నరసరావుపేటలో, ఆ రోజు మొత్తం మాచర్ల దగ్గర ఆత్మకూరు మండలంలో చాలామంది గ్రామాల నుంచి వెళ్ళగొట్టేశారు. నేను అక్కడికి పోవాలని రెడీ అయితే మా ఇంటికి తాళ్ళు కట్టి గేట్లు మూసేసే పరిస్థితికి వచ్చారు పోలీసులు. ఆ రోజు చెప్పా ఈ తాళ్లే మీ మెడలకు ఉరితాళ్లుగా తయారవుతాయి. మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళకి భయపడుంటే మనకు స్వాతంత్రం వచ్చేదా తమ్ముళ్ళు? వచ్చేదా? అంటే నేను కూడా భయపడితే పోరాటం గురి చేయాలి. భయపడే సమస్య లేదు నా జీవితంలో, నా శరీరంలో భయం అనే మాటే లేదు. భయపడే సమస్య అంతకంటే లేదు. కానీ వీళ్ళు చేసే అరాచకాలు చూసిన తర్వాత, ప్రజలు బాధపడతా ఉంటే చూసిన తర్వాత అనునిత్యం నాకు ఎంత బాధ వేస్తుందండి, అంత బాధ వేస్తుంది. నెక్స్ట్ ఈ క్షణం తర్వాత నెక్స్ట్ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నాం. ఏ అమ్మాయి పైన దాడి చేస్తారు, ఎవరిపైన దాడి చేస్తారు, వీళ్ళు ఏ విధంగా అడ్డుకోవాలి, ఇవే సరిపోతున్నాయి. విధ్వంసం అనేది పరాకాష్ఠకు వెళ్ళిపోయింది. ఇలాంటివన్నీ ప్రజావేదికతో ప్రారంభమైన విధ్వంసం పోలవరం పోయింది, అమరావతి పోయింది, ఇండస్ట్రీస్ పోయినాయి, రోడ్లు పోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంకేం మిగలు తమ్ముడు? కడాన మిగిలేదు మీ
మీ బట్టలు ఏమన్నా ఉంటే కొద్దిగా ఇప్పుడు మీరు చూశారు నిన్న మొన్న చూస్తే బాగా చదువుకున్న చదువుకుంటున్న చిన్న పిల్లలు వాళ్ళు చూస్తే నాకు చాలా జాలేస్తా ఉంది వాళ్ళు చూస్తే అభిమానం కూడా నాకు ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు మన పేద పిల్లలు ఇప్పుడు కూడా చెప్తాను మళ్ళీ చెప్తాను మట్టిలో మాణిక్యాలు ఈ పేద పిల్లలు ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పేద పిల్లలకే ఉంది ఈ రోజు ఎవరండి ఐటీలో రాణిస్తున్నారు ఒక రైతు కుర్రాడు రైతు బిడ్డ ఒక పేదవాడి బిడ్డ ఒక కూలీ బిడ్డ ఐటీ చేసి ప్రపంచంలో అగ్ర దేశాలకు వెళ్లి వాడగంటే బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ మట్టిలో ఉండే మాణిక్యాల్ని బయట తీసుకొచ్చి సానబెట్టాం ఈ రోజు నువ్వేమన్నావు అమ్మబడి అయిపోయింది ఇంకో పక్క నాడు నేడు మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం మీరే నేనే ఇంగ్లీష్ మీడియం చదవలేదు నేను తెలుగు మీడియం చదివా బ్రహ్మాండంగా రాణిస్తున్నానే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పారు హైయర్ ఎడ్యుకేషన్ లో ఇంగ్లీష్ అవసరం కానీ ప్రాథమిక విద్య హై స్కూల్ వరకు తెలుగు మాతృభాషలోనే బోధించాలి మాతృభాష అయితేనే ప్రజలకు పిల్లలకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా చెప్పారు నేను ఇంగ్లీష్ మీడియం పెట్టాను పెట్టాలి అట్లని చెప్పి దాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు ఏ మాట్లాడు మాట్లాడితే ఆయన ఒక్కడే ఇంగ్లీష్ మీడియం పెడతాడంట మనందరం వ్యతిరేకం అంట ఆయన పేదల పక్షం అంట మనందరం పేదలకు వ్యతిరేకం అంట ఎక్కడికి పోయాడో నాకైతే అర్థం కాల ఈరోజు ఏమైంది టీచర్లందరినీ కక్ష సాధిస్తున్నాడు చూసారా ఈరోజు టీచర్లు కనీసం ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ ఉంది మీ ఫోటో వేరే వాళ్ళు చూపించక్కర్లా కానీ రెగ్యులేటరీ అథారిటీస్కి అవసరమైనప్పుడే చూపిస్తాం ప్రతిరోజు వాళ్ళందరి ఫోటోలు తీసి ఇది పంపించాలంట మీ ఇంట్లో కూర్చొని కబ్జా ఇది ఆడుతూ అదేమంటారు గేమ్ అని పబ్జి ఆడుకుంటూ చూసుకుంటా ఉంటారు ఏంటిది అంటే ఇప్పుడు వాళ్ళంతా వర్గశత్రులుగా తయారైపోయారు టీచర్లనే వాళ్ళు నేనున్నప్పుడు ఇదే మరిగా మీరు ఒకసారి చూస్తే టీచర్లందరూ ట్రాన్స్ఫర్స్ అన్ని రాజకీయ నాయకులు చేసేవాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ లేవంటి ఇలాంటి వాళ్ళు చేసేవాళ్ళు ఈ టీచర్లు అనేవాళ్ళు రాజకీయ నాయకులు ఇండ్లకు పోయి ట్రాన్స్ఫర్ల కోసం పడిగాపులు కాసేవాళ్ళు అప్పుడు నేను ఆలోచించా మనమందరం కూడా తల్లి తండ్రి గురువు దైవం ఒక గురువుని పవిత్రంగా భావించే ఈ దేశంలో ఈ రాజకీయ ప్రమేయం ఏంటి వాళ్ళ ఇండ్లకు పోవడం ఏంటని ఫస్ట్ టైం భారతదేశంలో పని తనాన్ని ఆధారంగా చేసుకుని ఎలాంటి పోస్టింగ్స్ కావాలన్నా ఆ మెరిట్ ప్రకారం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పటి నుంచి పిల్లలకు చదువు చెప్పడం తప్ప టీచర్లు వేరే పని ఉండేదని వీల్లేదని పెడితే ఇప్పుడు ఇష్టానుసారంగా వాళ్ళు ఉపయోగించి కడాన మీరు చూస్తే ఇప్పుడు వాళ్ళకి మీద వేధింపులు ప్రారంభమైపోయినాయి ఇంకో పక్క స్కూల్స్ అన్ని టీచర్లు రిక్రూట్ చేయాల్సి వస్తుందని దీంతో మొత్తం స్కూల్స్ అన్ని కలిపేశాడు చిన్న పిల్లలు మూడో తరగతి నుంచి నాలుగో తరగతికి వస్తే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వాగుల్లో వంకల్లో పొలాల్లో పొట్టల్లో పోయి చదువుకునే పరిస్థితి వచ్చింది ఎక్కడిది న్యాయం దానివల్ల పిల్లలు చదువు మానేస్తున్నారు అదే సామెత ఉంది కొండ 4 మందేస్తే 4 పోయింది ఇష్టానుసారంగా మాట్లాడి నేను ఒకసారి చూస్తే పిల్లల్ని చిన్న పిల్లలు వాగుల్లో పోతామంటే చెప్పులు చేతితో పట్టుకొని ఆ బ్యాగ్ అంతా కూడా మెడకేసుకొని పడరాని పాటలు పడుతున్నారంటే అది వాళ్ళ ఇబ్బందులు ఇప్పుడు ఇలాంటివి ప్రతి ఒక్క నిర్ణయం కూడా నేను ఫస్ట్ టైం చెప్పాను తుగ్లక్ నిర్ణయాలని ఇది పిచ్చోడి దగ్గర రాయి కొడితే మిమ్మల్ని కొడతాడు లేకుంటే అతనిని కొట్టుకుంటాడు ఏం అనుమానం అవసరం లేదు అది రాష్ట్ర పరిస్థితి